close till I get up. Time is barely. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా అయితే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ వీడియో అనమాట. ఇంట్లో నేను సరదాగా ట్రై చేశాను. బంకమట్టితో చేస్తే చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ మట్టి అవైలబుల్ ఉండదు. నేను అందుకే పిండితో తయారు చేశాను అనమాట కృష్ణుని ప్రతిమ. సో చూసారు కదా, భలే క్యూట్ అనిపించింది. నాకైతే చాలా బాగుంది. నాకు కూడా అంత 100% అయితే రాలేదు, కానీ నేను ట్రై చేశాను, నాకైతే నచ్చింది. సో ఈరోజు వీడియో అయితే కృష్ణాష్టమి స్పెషల్ వీడియో. వీడియో ఎండింగ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి. సో ఫస్ట్ వచ్చేసి పిండిని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకొని, అంటే చపాతీ పిండి కన్నా కూడా మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలి, ఎందుకంటే విగ్రహం అనేది పడిపోతూ ఉంటుందన్నమాట, స్టిక్కీగా ఉండదు. ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాల్సి ఉంటుంది. మనం చపాతీ పిండికి అయితే కొంచెం మెత్తగా కలుపుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా చేసేస్తే చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. సో కొంచెం అవి అతుక్కులు ఉంటాయి కదా, అవన్నీ కొంచెం స్టిక్కీగా ఉండడానికోసం మనం కొంచెం వాటర్ని తడి చేసుకుంటూ మనం చేసినట్లయితే ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట అతుకులు అనేవి. సో చూసారు కదా, ఇది వచ్చేసి బాడీ పార్ట్ అన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితోనే ట్రై చేశాను. మైదా పిండి కన్నా గోధుమ పిండితో చేస్తే చాలా బాగా వస్తుంది. నిజానికి గోధుమ పిండి కన్నా కూడా మనం బంకమట్టితో చేస్తాం కదా, బంకమట్టితో చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది, 100% వస్తుంది. ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఆ స్మైల్ ఉంటుంది కదా కృష్ణుని స్మైల్ కానివ్వండి, కళ్ళు, జ్యువెలరీ అలాంటివన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ చేయొచ్చు. సో మట్టి అయితే నాకు ఇక్కడ అవైలబుల్ ఉండదు కాబట్టి నేను ఇంకా పిండితో ట్రై చేశాను అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఓకే, నేను చూపిస్తున్న విధంగా చేసినట్లయితే బాగా వస్తుంది. సో చూసారు కదా, పిండితో ఏమంటే కొంచెం పడిపోతూ ఉంటుంది అన్నమాట. అదే మట్టి అయితే మనం చేసే కొద్దీ అది గట్టిపడిపోతుంది కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ధోతి అన్నమాట, పంచి అంటారు కదా అదనమాట, దాన్ని రెడీ చేసుకుంటున్నాము. సో ఈ ప్రతిమ, కృష్ణుడి ప్రతిమ అనేది మనం ఇంట్లోకే కాదండి, పూజ కోసమే కాదు, మనం పిల్లలకి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్స్ అలాంటివన్నీ ఇస్తూ ఉంటారు కదా, మనం కూడా సరదాగా వాళ్ళకి నేర్పించవచ్చు. ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి మనం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం క్రాఫ్ట్ మీద కొంచెం ఐడియా అనేది వస్తుంది అన్నమాట. సో చూసారు కదా, ఇదైతే ధోతిని కూడా అలా డిజైన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఏదన్నమాట. అదే బంకమట్టి అయితే మనం ఏదైనా ఒక స్టిక్ తీసుకొని దాని మీద డ్రా చేసేస్తే సరిపోతుంది. సో దీని మీద డ్రా చేస్తే ఏమవుతుందంటే అది సరిగా రావడం లేదన్నమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి నేను కాజల్ నేను వాడనిది లేండి. సో ఇంకా అది నెయిల్ కలర్తో కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నా దగ్గర వాడనివి నెయిల్ కలర్స్ అంటూ ఏం లేవు. సో ఇంకా నేను మనము కాళ్ళకి చేతులకి అంటించుకున్నది మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను కాజల్ని తీసుకున్నాను. జస్ట్ ఒక ఐడెంటిఫై ఉంటే సరిపోతుంది కదా అనేసి ఇంకా కాజల్ని తీసుకున్నాను. సో చూసారు కదా, ఇలా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సో వీడియో ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, నిజంగా చాలా బాగా వచ్చింది. నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ మాత్రం చేయండి. అండ్ అలానే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలంటే అస్సలు మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే, బాయ్ బాయ్.